సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 111వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి మాధవీలత రాజశేఖర్ రెడ్డి బేల్ ఎంఐజీ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదని, బీజేపీ నాయకులు పోటకో పార్టీ మారుతున్నారని విమర్శించారు. భారతీనగర్లో నన్ను గెలిపిస్తే ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి డివిజన్ ని అన్ని విధాలు అభివృద్ది చేస్తా అని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో రాజశేఖర్ రెడ్డి, రవీందర్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, దేవా తదితరులు పాల్గొన్నారు. నేను వల్లేవెల్లి డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే పార్టీ నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయదని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే నేను లోకల్ అభ్యర్థులు అంటే నేను ఇంటి కింద అంతా బీహెచ్ఎల్ సరౌండింగ్స్లోనే, బీహెచ్ఎల్, ఎల్ఐజీ, ఎంఐజీ పుట్టినప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కానీ ఎల్ఐజీ కానీ ఎంఐజీ కానీ హెచ్ఐజీ కానీ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళేనండి. ఇంకోటి ఏంటంటే మా ఫాదర్ ఒక బీహెచ్ఎల్ ఎంప్లాయ్ అండి. నేను ప్రతి ఇంటికి వెళ్తుంటే స్పందన చాలా బాగుంటుంది. ఎందుకంటే నువ్వు మా అమ్మాయి అమ్మ చిన్నప్పటి నుంచి ఇక్కడే చూస్తున్నాము, ఇక్కడే ఇది చేస్తున్నాము అని చెప్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఇంతకుముందు 5 సంవత్సరాలు కార్పొరేటర్గా చేశారండి. ఆవిడ ఏం డెవలప్మెంట్ చేశారో నాకైతే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి నేను ఈ డివిజన్లోనే ఉంటున్నాను కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగినాయి అనేది నేను కళ్ళారా చూస్తున్నాను. ఆవిడ ఎంఐజీలో చేసిన, టీఆర్ఎస్ వాళ్ళు ఎంఐజీలో చేసిన కుట్రల గురించి అందరికీ తెలుసు. మొన్న చాలా పెద్ద ఇష్యూ అయింది. దాన్ని ఏదో వాళ్ళు మీటింగ్ పెట్టేసి కవర్ చేసుకోవాలని ట్రై చేశారు, కానీ ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆవిడ కానీ ఇప్పుడు ఇంకొక పార్టీ అభ్యర్థి ఉన్నారండి. ఆవిడైతే పూటకో పార్టీలో తిరుగుతుంటారు బీజేపీ నుంచి. రాత్రికి రాత్రి వచ్చి నేను కాంగ్రెస్ నుంచి నిలబడ్డానండి అని ఓట్లు అడిగారు. తెల్లారి చూస్తే ఆవిడ బీజేపీలోకి వెళ్ళిపోయారు. ప్రజలు ఆవిడని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఇవాళ బీజేపీ మీద అభిమానంతో ఓట్లు వేసినా కానీ ఆవిడ ఇవాళ ఇక్కడ ఉండరండి, మళ్ళీ రేపు పొద్దున గెలిస్తే అధికార పార్టీలోకి జంప్ అయిపోతారు. ఆవిడ ఇప్పటివరకు 8 పార్టీలు మారారు, ఇంకా 8 పార్టీలు మారుతారో ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలీదు. అందుకని ప్రజలు ఆవిడని కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. టీఆర్ఎస్ అభ్యర్థులు చూస్తేనండి, అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలు ఎట్లా ఉన్నాయంటే ఎవరు కూడా నియంత్రపాలన అయిపోయింది. ఎవరు కూడా వాళ్ళ అరాచకాలను అడ్డుకునే స్థితిలో లేరు. అందుకే ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఒక్కసారి వేరే పార్టీ వాళ్ళకి ఏమన్నా అవకాశం ఇస్తే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు కంపల్సరీ ప్రభుత్వము చేయలేని పనులన్నీ చేసి చూపిస్తారనేసి ఆలోచనలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ప్రజలు ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థులు కానీ బీజేపీ అభ్యర్థి కానీ ఓట్లు అడగడానికి వస్తే తిట్టి తిట్టి పంపించే పరిస్థితుల్లో ఉన్నారండి. ఎందుకంటే అసలు నిలకడలేని ఆవిడ ఒక ఆవిడ, పనులే చేయలేని ఆవిడ ఒక ఆవిడ, నేను వెళ్ళిన చోటల్లో అదే చెప్తున్నారు. వాళ్ళు ఓట్లకు వస్తే మేము కనీసం వాళ్ళని మాట్లాడి కూడా మాట్లాడనివ్వట్లేదమ్మా, వాళ్ళు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోతున్నారు అని చెప్తున్నారు. సో ఏంటంటే మేము మాత్రం ప్రతి ఇంటికి వెళ్ళిన దగ్గరల్లో మాకు స్పందన చాలా బాగుంటుందండి. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వం అందరినీ మోసం చేసి ఇది చేస్తుంది. ఏంటంటే నేను ఇక్కడ డెవలప్మెంట్ ఏం జరిగింది ఏం జరగలేదని నాకు తెలుసు కాబట్టి నేను కంపల్సరీ అభివృద్ధి చేసి చూపిస్తాననేసి నమ్మకంతో ప్రజలు నా మీద ఉన్నారు. ఇంకా ప్రతి ఇంటికి వెళ్తుంటే కూడా నువ్వు చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందు పెరిగావమ్మా, నిన్ను కంపల్సరీ ఆదరిస్తాము, మీ పార్టీని గెలిపిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. కాంగ్రెస్ అందరూ నన్ను గెలిపించాలిగా ప్రార్థిస్తున్నాను.